మనోహరిణోపాఖ్యానము. వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి మాటలన్నీ కూడా విన్నాడు శ్రీరామచంద్రుడు. ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు, ఓ గురువర్యా, నాకు చిన్న అనుమానం ఒకటి వచ్చింది. సమాధి అనేటటువంటి వృక్షం యొక్క చల్లటి నీడలో జీవుడికి విశ్రాంతి కలుగుతుంది అని ఈ ఆధ్యాత్మికవేత్తలు, విజ్ఞానవేత్తలు అందరూ కూడా చెబుతూ ఉన్నారు. ఈ మాటలు నేను విన్నాను. అటువంటి ఆ సమాధి వృక్షాన్ని గురించి నాకు వివరించండి అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు చూడండి, సమాధి వృక్షము దీని గురించి వివరించమని అడుగుతూ ఉన్నాడు. ఎందుకని అంటే సమాధి అనేటటువంటి వృక్షం యొక్క చల్లటి నీడలో చక్కటి విశ్రాంతి అనేది దొరుకుతుంది. ఈ మాట పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే నేను విన్నాను స్వామి. కాబట్టి ఆ సమాధిని గురించి, ఆ సమాధి వృక్షాన్ని గురించి వివరించండి అన్నాడు. గతంలో మనం ఈ సమాధి స్థితిని గురించి చెప్పుకున్నాం. అయినప్పటికీ సమాధిని గురించి ఒక్క 2 నిమిషాలు మాత్రం చెప్పుకుని తర్వాత ఈ వశిష్ఠుడు ఏం చెప్పాడు అనే విషయాన్ని ప్రారంభం చేద్దాం. పతంజలి మహర్షి మనకి యోగశాస్త్రాన్ని చెప్పాడు. ఈ యోగశాస్త్రంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులు అని మొత్తం 8 మార్గాలు చెప్పాడు. వీటినే అష్టాంగ మార్గములు అన్నారు. ఇందులో మొట్టమొదటగా చెప్పినటువంటివి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలు. ఈ 5 కూడా మిగిలినటువంటి 3 ధ్యానము ధారణ సమాధి, ఈ 3 చేరటానికి ఈ మొట్టమొదటి చెప్పినటువంటి ఈ 5 మార్గాలు కూడా మెట్లు అని చెప్పాడు. ఈ మెట్లు ఎక్కితేనే ధ్యానము ధారణ సమాధి అనేటటువంటివి మనం చేరుకోగలము అన్నాడు. ఈ సమాధి అనేటటువంటిది యోగానికి పరాకాష్ఠ. యోగంలో ఈ యోగి చేరవలసింది స్థితి ఏమిటి అంటే సమాధి స్థితి. అసలు సమాధి అంటే ఏమిటి? ధ్యానంలో ఉన్నప్పుడు కేవలము ధ్యేయాన్ని మాత్రమే చూస్తూ నేను ధ్యానం చేస్తున్నాను అనేటటువంటి భావన కూడా మర్చిపోవాలి. అటువంటి స్థితిలో చిత్తం తన యొక్క స్వరూప స్థితిని పొందుతుంది. దాన్నే సమాధి స్థితి అని అంటారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ధ్యానానికి అంతిమ ఘట్టం సమాధి, అయితే యోగానికి పరమావస్థే ఈ సమాధి అని చెబుతూ ఉన్నాం మనం. సమాధి స్థితిని చేరటము అనేది అంత తేలికైనటువంటి విషయం ఏం కాదు. గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యము అనేది పుష్కలంగా ఉండాలి. అటువంటి వాడు మాత్రమే సమాధి స్థితిని చేరగలుగుతాడు. గత జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యంతో పాటుగా గురువు గారి యొక్క కృప, ఆయన యొక్క కటాక్ష వీక్షణాలు ఇవి బాగా పుష్కలంగా ఉండాలి. ఇవి ఉంటేనే సమాధి స్థితి అనేది లభిస్తుంది. ఈ సాధకుడు తన యొక్క మనస్సును దేహం నుంచి వేరు చేసి పరమాత్మతో అనుసంధానం చేయటాన్నే సమాధి అని అంటారు. దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటన్నింటినీ పూర్తిగా వదిలేసి ఏ రకమైనటువంటి బంధాలు కూడా లేనటువంటి స్థితిని చేరగలిగినట్లయితే అటువంటి స్థితే సమాధి అనబడుతుంది. ఈ సమాధి అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సవికల్ప సమాధి, 2 నిర్వికల్ప సమాధి. సవికల్ప సమాధిలో ఆ స్థితికి చేరిన తర్వాత కూడా ఈ సాధకుడి యొక్క మనస్సులో సంకల్ప వికల్పాలు అనేవన్నీ కలుగుతూనే ఉంటాయి. అంటే
ఇతరమైనటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయన్నమాట. నిర్వికల్ప సమాధిలో మనస్సు కూడా పనిచేయదు. సుమన అంటే మనసు పనిచేసేటటువంటి స్థితి, ఉన్మన అంటే మనస్సు కూడా పనిచేయనటువంటి స్థితి. మనస్సు కూడా పనిచేయనటువంటి స్థితినే నిర్వికల్ప సమాధి అని అంటారు. అసలు సమాధి స్థితికి కావలసినటువంటిది ఏమిటి అంటే, ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ నిర్వికల్ప సమాధి అనేదే కావాలి. ఇక్కడ యోగానికి కావలసినటువంటిది, ఆత్మసాక్షాత్కారానికి కావలసినటువంటిది ఏమిటి అంటే నిర్వికల్ప సమాధి. అంతేగాని సవికల్ప సమాధితో ఏమాత్రమో కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు రాముడు అడుగుతూ ఉన్నాడు, ఓ గురుదేవా, సమాధి అనేటటువంటి వృక్షం యొక్క నీడలో మానవుడు చక్కటి విశ్రాంతి తీసుకోగలుగుతాడు అని చెప్పి పెద్దలు చెబుతూ ఉండగా నేను విన్నాను అన్నాడు. అది సవికల్ప సమాధి కాదు, నిర్వికల్ప సమాధి. అటువంటి ఆ సమాధి వృక్షాన్ని గురించి నాకు వివరించండి అంటూ ఉన్నాడు. ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఆ సమాధి స్థితిని గురించి, ఆ సమాధి వృక్షాన్ని గురించి వివరించబోతూ ఉన్నాడు. చూడండి, ఓ రామచంద్ర, నిజమేనయ్యా నువ్వన్నటువంటి మాట, విజ్ఞులైనటువంటి వాళ్ళు, ప్రాజ్ఞులైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు, వివేకవంతులైనటువంటి ఈ జనులంతా కూడా ఈ మాటే చెబుతూ ఉంటారు. ఈ సమాధి అనేటటువంటి వృక్షం వివేకజనులు అనేటటువంటి వనంలోనే ఉంది. వివేకవంతులైనటువంటి వాళ్ళకి ఈ సమాధి అనేటటువంటి వృక్షం సర్వదా జీవమూలమై ఉంది. అతి విశాలమై పత్ర పుష్ప సహితమై కనిపిస్తూ ఉన్నటువంటి ఆ సమాధి వృక్షాన్ని గురించి పెద్దవాళ్ళు ఏం చెప్పారో ఇప్పుడు నేను చెప్తానయ్యా నువ్వు విను. ఓ రామచంద్ర, ఈ లోకంలో సంసారము అనేటటువంటి ఒక పెద్ద అరణ్యం ఉంది, అదే భవారణ్యం. అందులో అనేకమైనటువంటి జీవులు అనేకమైనటువంటి దుఃఖాలు పొందుతూ ఉన్నారు. ఈ దుఃఖాల్లోనే ఒక్కొక్కసారి వాళ్ళ సుఖాన్ని కూడా పొందుతూ ఉన్నాము అని అనుకుంటూ ఉన్నారు. అది కేవలం భావన చేస్తున్నారంతే. అలా ఈ సంసారంలో సుఖాన్ని దుఃఖాన్ని పొందుతూ సుదీర్ఘకాలంగా వీళ్ళు ఇందులోనే ఇలా సంచరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆశ అనేటటువంటి ఈ పాశంతో ఈ జీవులంతా కూడా బంధించబడి ఉన్నారు. వీళ్ళకి ఈ సంసారంలోంచి బయటపడేటటువంటి మార్గము అనేది కనిపించటం లేదు. అందులోనే ఇప్పటి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, ఆలమటిస్తూ ఉన్నారు. అయితే అటువంటి సంసారంలో విశ్రాంతి లేకుండా తిరుగుతూ ఉన్నటువంటి అసంఖ్యాకమైనటువంటి జీవుల్లో కొందరికి మాత్రం ఈ సంసారం పట్ల వైరాగ్యము అనేది పుడుతూ ఉన్నది, వైరాగ్యము అనేది జనిస్తోంది. అసలు ఈ వైరాగ్యము అనేది ఎందుకు వస్తోంది? సంసారం పట్ల వైరాగ్యము అనేది ఎందుకు వస్తోంది? ఎందుకనంటే మానవుడు ఈ సంసారం పట్ల విపరీతమైనటువంటి మోహాన్ని పెంచుకుని ఉన్నాడు. అటువంటి ఈ మానవుడు సంసారం పట్ల వైరాగ్యాన్ని ఎందుకు పొందుతూ ఉన్నాడు? దీనికి కొన్ని కారణాలున్నాయి. ఏమిటది? ఎవరైనా ఒక మానవుణ్ణి అతనికి కావలసినటువంటి వాళ్ళంతా పట్టుకుని నానా రకాలైనటువంటి మాటలు అని అవమానించారు అనుకోండి, అంటే అతన్ని తిట్టారు, కొట్టారు, అవమానించారు, అతను చాలా దుఃఖించాడు. అప్పుడు తన వాళ్ల పట్ల ఈ వైరాగ్యము అనేది పెరుగుతుంది. అంటే రాగద్వేషాలు అనేవి పూర్తిగా నశించిపోతాయి, రాగం అనేది ఉండదు ఇంకా ఇక్కడ. కాబట్టి అతనికి వైరాగ్యం అనేది కలుగుతుంది. ఇక రెండోది,
ధనానికి సంబంధించినటువంటి సంఘటనలు. అంటే సిరి సంపదలు బాగా ఉన్నటువంటి వాడు భోగభాగ్యాలన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాడు. అటువంటి మానవుడికి ఏదో ఒక కారణం చేత అతనికి ఉన్నటువంటి సిరి సంపదలన్నీ కూడా పోయినాయి. దొంగలు వచ్చి ఎత్తుకెళ్లిపోయారు, శత్రురాజులు వచ్చి వెళ్ళి పూర్తిగా ఓడించేసి ఇతన్ని అడవులకు జంటేశారు. ఇటువంటి సమయంలో అతనికి వైరాగ్యము అనేది పుడుతుంది. మూడవది, ధనాన్ని బాగా సంపాదించడం చేత, సౌభాగ్యవశం చేత సిరి సంపదలు భోగభాగ్యాలు బాగా అనుభవిస్తూ ఉన్నాడు. అలా అనుభవించి అనుభవించి అనుభవించిన తర్వాత అతడి మొహం మొత్తుతుంది ఏదో ఒక రోజున. ఈ భోగాల మీద, ఈ భాగ్యం మీద నాకు విరక్తి పుట్టింది అంటాడు. ఈ రకంగా వైరాగ్యం అనేది వస్తుంది. ఇందులో నాలుగవ మార్గం కూడా ఉంది. ఏమిటి అంటే, మహాత్ముల యొక్క సాంగత్యం, సత్పురుషుల యొక్క సాంగత్యం. అటువంటి వాళ్లతో కనుక మనం కాలం గడిపినట్లయితే వాళ్లు మనకి ఉపదేశం చేసేటటువంటి విషయాల పట్ల మనం ఆకర్షితులం అవుతాం. వాళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా అత్యంతమైనటువంటి జాగరూకత్వం మనం వినడం జరుగుతుంది. వాళ్ల యొక్క ఉపదేశాల ప్రభావం చేత మనం ఈ వైరాగ్యం అనేది మానవుల్లో పెంపొందుతుంది. ఇలా అనేక రకాలైనటువంటి కారణాలు అనేవి ఉన్నాయి. ఒక్కొక్కసారి మనం చెబుతూ ఉంటాం చూడండి, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అని. కొంతమందికి ఆ సమయంలో వచ్చినటువంటి వైరాగ్యం కూడా అలా నిలిచిపోతుంది, చెప్పలేం మనం. మనం ఇందాకే చెప్పుకున్నాం, పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యము, దానివల్ల ఎటువంటి స్థితిలో అయినా సరే ఈ వైరాగ్యం అనేది రావచ్చు. అందుకే కారణం ఏదైతే ఏమిటి రామా, వైరాగ్యం అనేది మాత్రం మానవుడికి వస్తుంది. ఈ సంసారం, ఇందులో ఈ మహాసాగరంలో ఈత్తు అనేక రకాలైనటువంటి దుఃఖాలు పొందుతూ ఉన్నారు. ఆ దుఃఖాలు పొందలేక నాకు ఈ సంసారం వద్దు అని చెప్పేసి కొంతమంది ఈ బాధలు పడలేక వైరాగ్యాన్ని ఆశ్రయిస్తారు. ఎలా అయితే మొత్తానికి వైరాగ్యం అనేది మాత్రం వస్తుంది. ఆ వైరాగ్యమేనయ్యా ఈ సమాధి వృక్షము అనేది. ఇక్కడ ఆ సమాధి వృక్షానికి బీజం ఏమిటి అంటే వైరాగ్యం. వైరాగ్యం ఉంటేనే సమాధి అనేది వస్తుంది, లేకపోతే రాదు. మరి ఈ వైరాగ్యము అనేటటువంటి ఈ బీజం ఉన్నది కదా, ఆ బీజాన్ని ఎక్కడ నాటాలి మనం? ఆ బీజానికి క్షేత్రం ఏమిటి అంటే చిత్తం. చిత్తము అనేటటువంటి క్షేత్రంలోనే వైరాగ్యం అనే బీజాన్ని నాటడం జరుగుతుంది. అయితే ఈ చిత్తము అనేటటువంటి క్షేత్రం ఉంది చూసావా, ఇది నిర్మలంగా ఉండాలి. నిర్మలంగా ఉండాలి అంటే ఎలా ఉంటుంది? అసలు మనోశుద్ధి అనేది కావాలి. అంటే ముందుగా మనస్సును పవిత్రంగా అడ్డుపెట్టుకోవాలి. అలా మనస్సును పవిత్రంగా అడ్డుపెట్టుకోవటానికి అనేకమైనటువంటి కర్మలు చేయాలి. మనం చేసేవంటి యజ్ఞయాగాది క్రతువులు గాని, లేకపోతే దానం గాని, ధర్మం గాని, జపం గాని, తపం గాని, ఇవన్నీ కూడా నిర్మలమైనటువంటి మనస్సు సంపాదించడం కోసమే. క్షేత్రాలు సేవిస్తూ ఉంటారు, పుణ్యతీర్థాల్లో తిరుగుతూ ఉంటారు, ఇవన్నీ కూడా మనోనైర్మల్యాన్ని సంపాదించడం కోసమేనయ్యా. ఇలా నిర్మలంగా ఉన్నటువంటి ఈ మనస్సులోనే వైరాగ్యము అనేటటువంటి బీజం నాటబడుతుంది. అది క్రమంగా అక్కడ మొలకెత్తి వృక్షంగా పెరిగిపోతుంది. ఈ వైరాగ్యము అనేది బాగా పెరిగిపోయి సమాధి వృక్షంగా అవుతుంది. రామా, ఈ వైరాగ్యము అనేటటువంటి ఈ బీజాన్ని సమాధి వృక్షంగా పెంపొందించుకోవటం ఎలా, ఈ విషయాన్ని చెప్తాను చూడు. వైరాగ్యము అనేటువంటి బీజం ఈ చిత్తము అనే క్షేత్రంలో నాటడం జరిగింది. ఇప్పుడు దీన్ని సమాధి వృక్షంగా పెంచుకోవాలి. ఎలా?
దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని గురించి చెప్తాను విను. ఏమిటి అంటే మొట్టమొదటిది మనోశుద్ధి. మనస్సు అనేది నిర్మలంగా ఉండాలి, శుద్ధిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, సుందరంగా ఉండాలి, మధురంగా ఉండాలి. సత్సంగత్యం అనేటటువంటి పాలతో ఈ మనస్సుని పూర్తిగా నానబెట్టి కడిగేయాలి. ఆ తర్వాత శాస్త్రాలు చదవాలి, శాస్త్రవాక్యాలన్నీ కూడా మననం చేయాలి. సత్సంగత్యం కావాలి, శాస్త్రవాక్యాలు మననం చేయాలి. అలా చేసినప్పుడు సంసార సాగరం దుఃఖం జీవ బ్రహ్మేతనాపరహ లేదా నేతి నేతి అనేటటువంటి శాస్త్రవాక్యాలు వాటి యొక్క అర్థాన్ని మనస్సులో నిండుగా నింపేసుకోవాలి. అంటే ఇక్కడ సంసారము అనేటటువంటిదంతా కూడా దుఃఖభాజనమైనటువంటిది, జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే, ఈ రెండింటికి మధ్యన ఏ రకమైన తేడా లేదు అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది శాస్త్రవాక్యం. అలాగే నేతి నేటి అనేటటువంటి శాస్త్రవాక్యాలు. నేతి అంటే ఇక్కడ నా ఇతి, నా ఇతి. ఇక్కడ మనకి పరమేశ్వర స్వరూపము అనేది ఎలా ఉన్నది, ఎక్కడ ఉన్నది, అసలు ఆ పరమేశ్వరుడి యొక్క తత్వం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవడం కోసమని బయలుదేరారు కొంతమంది. వీళ్ళంతా కూడా అన్ని శాస్త్రాలు చదువుకున్నటువంటి పండితులు, మహానుభావులు, సామాన్యులేం కాదు. ఇలా బయలుదేరినటువంటి వాళ్ళు ఈ లోకంలో దొరుకుతూ ఉన్నటువంటి వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, సర్వశాస్త్రాలు, సంగీతం, సాహిత్యం ఇలా దొరికినవన్నీ కూడా ఒక పెద్ద కుప్పగా పోశారు. ఒక్కొక్క దాన్నే బయటికి తీస్తూ ఉన్నారు. ఇది పరమేశ్వరుడి తత్వమా? కాదు, పక్కన పెట్టేశారు. మళ్లీ ఇంకోటి తీశారు. ఇది పరమేశ్వరుడి తత్వమా? కాదు, తీసి పక్కన పెట్టేశారు. నా ఇతి ఇది కాదు, నా ఇతి ఇది కాదు, ఇలా అంటూ ఒక్కొక్క దాన్నే తీసి పక్కన పెట్టేస్తూ ఉన్నారు. నా ఇతి, నా ఇతి, నా ఇతి, నేతి. ఈ నా ఇతి అనేటటువంటి ఈ పదమే నేతి అనేటటువంటి పదంగా రూపాంతరం చెందింది. అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని ఈ శాస్త్రాలన్నీ కూడా తీసేస్తూ ఉంటే చివరగా దొరికింది అన్నాడు. ఒక ఆని ముచ్చం దొరికింది, అదే పరమేశ్వర స్వరూపము అని అన్నాడు. పరమేశ్వరుడి యొక్క తత్వము అన్నాడు. ఏమిటి అంటే ఈ వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు వీటి యొక్క సారం అంతా కూడా అక్కడ ఒక ముచ్చం రూపంలో దొరికింది అన్నాడు. వీటి యొక్క సారమే పరమేశ్వర స్వరూపము. అది ఇక్కడ నేతి అంటే, అంటే ఇది కాదు, ఇది కాదు అని దొరికినటువంటి శాస్త్రాలని కూడా నిషేధించుకుంటూ వెళ్ళిపోవటం అన్నమాట. ఇటువంటి శాస్త్రవాక్యాలని వీటిని ఆశ్రయించారు, వాటిని మనస్సు నిండా పఠించుకున్నారు. గురువాక్యాలన్నీ కూడా గురువు ఉపదేశాన్ని ఆశ్రయించాలి, ఇలాంటి పనులన్నీ చేయాలి. అంతేకాదు గురువు యొక్క హృదయము అనేటటువంటి ఆ బ్రహ్మ సరోవరంలో నుంచి ప్రవేశించేటటువంటి ఆత్మజ్ఞాన వాక్యాలు, అంటే గురువు గారు ఇచ్చేటువంటి ఉపదేశాలు, ఆయన మనస్సు అనే ఆ బ్రహ్మ సరోవరంలో నుంచి ప్రవహించేటటువంటి ఆత్మజ్ఞాన వాక్యాలు ఉన్నాయే, అవన్నీ కూడా వినాలి. అంటే గురువుపదేశం వినాలి. తత్వజ్ఞులు, పరిపూర్ణులు, నిర్మలులు అయినటువంటి ఆ గురువుల ద్వారా ఆత్మతత్వాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పేటటువంటి విషయం ఎప్పుడు కూడా నిషేధ వాక్యాలతో ఉంటుంది. నేను అంటే దేహం కాదు, నేను అంటే ఇంద్రియాలు కాదు, నేను అంటే పంచభూతాలు కాదు, నేను అంటే తన్మాత్రలు కాదు, ఇలా నిషేధ వాక్యాలతో కూడి ఉంటుంది వాళ్ళు చెప్పే ఉపదేశం అంతా కూడా. అవన్నీ కూడా మనసుకు పూర్తిగా పట్టించుకోవాలి. అలాగే వాళ్ళు బోధిస్తూ ఉన్నటువంటి అమృత ప్రవాహము అనేటటువంటిది ఉన్నదే, దాన్నంతా కూడా మనం చాలా జాగ్రత్తగా వినాలి, దాన్ని మనసుకు పట్టించుకోవాలి. అలా పట్టించుకున్నటువంటి వాడై ఈ చిత్తంలో ప్రవేశించినటువంటి ఈ వైరాగ్యము అనేటటువంటి బీజాన్ని
మొలకెత్తించాలి. వైరాగ్యం అనే బీజం చిత్తంలో ప్రవేశించింది, ఇప్పుడు దాన్ని మొలకెత్తించాలి. అటువంటి సంసార వైరాగ్యము అనేటటువంటి సమాధి బీజాన్ని తీక్షణమైనటువంటి బుద్ధితో చిత్తభూమిలో పరికించి దాన్ని కనుగొని ప్రయత్నపూర్వకంగా పరిరక్షించుకోవాలి. లేకపోతే ఈ మనసులో చిత్తంలో ప్రవేశించినటువంటి ఈ వైరాగ్యం అనేది ఉన్నదే, అది ఎక్కువ కాలం ఉండదు, అది వెళ్ళిపోతుంది. మానవుడు ఐహికమైనటువంటి ఈ సుఖాల వైపు ఆకర్షితుడు అవుతూ ఉంటాడు. కాబట్టి ఈ ఐహికమైనటువంటి సుఖాల వైపుకి మళ్లీ రాకుండా ఆ వైరాగ్యం మీదే మనసు ఉండేట్టుగా దాన్ని చాలా జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ ఉండాలి. అలా దాన్ని చాలా జాగ్రత్తగా మొలకెత్తించి ఆ మొక్కని పెరిగేటట్టుగా చూసుకోవాలి. దానికోసం పవిత్రమైనటువంటి మనస్సు, శుద్ధమైనటువంటి మనస్సు అనేది కావాలి. ఆ తరువాత క్రమంగా ఈ వైరాగ్యము అనేటటువంటి ఈ బీజం చిగుళ్లు వేయటం ప్రారంభిస్తుంది. అలా ప్రారంభించినటువంటి, చిగురించడం ప్రారంభించినటువంటి ఈ బీజాన్ని చాలా జాగ్రత్తగా అనేకమైనటువంటి ఉపాయాలతో జాగ్రత్తలు తీసుకుని మహానైపుణ్యంగా దాన్ని పెంచుతూ ఉండాలి. సంతోషము అనేటటువంటి తోటమాలని దాన్ని కాపలాటి పెట్టాలి. ఆర్నిసలు దాన్ని చాలా జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండాలి. చూడండి, పొలంలో విత్తనాలు నాటినటువంటి ఈ రైతు పంట చేతికి వచ్చేదాకా పొలాన్ని కంటికి రెప్పలాగా కాపలా కాస్తూ ఉంటాడు, ఆహర్నిశలు కాపలా కాస్తూ ఉంటాడు. దోమకాటు వచ్చిందంటాడు, మిడతల దండ వచ్చిందంటాడు, లేదా ఏదైనా చీడ పీడ పట్టింది అంటాడు, వీటన్నింటికి కూడా మందులు కొడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా ఆ పంటకి నీరు పెట్టామో లేదో, పొలానికి నీరు అందిందో లేదో, ఎరువులు వేయాలో, మందులు కొట్టాలో, ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఇంత జాగ్రత్తగా ఈ పొలాన్ని రక్షిస్తేనే, పంటను రక్షిస్తేనే పంట అనేది నీ చేతికి వస్తుంది, లేకపోతే నీ చేతికి రాదు. అలాగే ఇక్కడ ఈ వైరాగ్యము అనేటటువంటి ఈ బీజాన్ని నాటిన తర్వాత అత్యంతమైనటువంటి జాగ్రత్తతో నేర్పరి అయినటువంటి రైతు తన పొలాన్ని ఎంత జాగ్రత్తగా అయితే రక్షిస్తాడో అంత జాగ్రత్తగా ఈ వృక్షాన్ని పెంచి పోషించాలి. అందుకే సంతోషము అనేటువంటి ఒక తోటమాలను కూడా ఏర్పాటు చేయాలి. అహర్నిశలు చాలా జాగ్రత్తగా కాపలా కాయాలి. సంతోషం గనక లేకపోయినట్లయితే ఇంకా నీకు వైరాగ్యం అనేది నిలవదు. అందుకే చెప్పాడు చూడండి, తృప్తి చెందని మనుషుడు సప్త ద్వీపంబులనైన సకంబుడనే అంటాడు. ఇక్కడ వామనావతారంలో వామనుడు చెబుతాడు, తృప్తి అనేది ఉండాలయ్యా, తృప్తి లేకపోతే మానవుడికి అసలు ఇంకా వాడు సప్త ద్వీపంబులనైన సకంబుడనే, వాడికి ఇంకా సుఖం అనేది ఉండదు అని చెప్తాడు. ఇప్పుడు ఈ వైరాగ్య సమాధి అనేటటువంటి ఈ బీజాన్ని హరిద్దాము అని చెప్పేసి కొన్ని దుష్టశక్తులు కాపలా కాస్తూ ఉంటాయి, ఎదురు చూస్తూ ఉంటాయి, దాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. అవి ఏమిటి అంటే కొన్ని పక్షులు ఎదురు చూస్తూ ఉంటాయి. పొలంలో మనం విత్తనాలు నాటితే ఈ విత్తనాలు తినేయడానికి కొన్ని పక్షులు కూర్చుని ఉంటాయి అక్కడ. అలాగే ఇక్కడ కూడా ఈ వైరాగ్యము అనేటువంటి ఈ బీజాన్ని నాటితే దీన్ని నాశనం చేయడానికి కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళు? ఈ దేహం, నీ పుత్రులు, మిత్రులు, భార్య, నీ వాళ్ళు, రాగద్వేషాలు, ఇవన్నీ కూడా. మనం గతంలో ఒక మాట చెప్పాను చూడండి, ఏదైనా ఒక కర్మ చేయాలి అన్నట్లయితే ఈ కర్మ మనం చేయకుండా, అంటే యజ్ఞయాగాది క్రతువులు ఏమన్నా చేయాలి అని మనం ప్రారంభం గనక చేసినట్లయితే ఆ క్రతువులు పూర్తి కాకుండా ఉండాలి అని చెప్పేసి రాక్షసులు ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాడి విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు. అందుకే మనం ఆగమనార్థంతో దేవానాం, గమనార్థంతో రాక్షసం కురితే ఘంటారావం అని చెప్పేసి ఘంటానాదం చేస్తూ ఉంటాం. ఇక్కడ ఇంకో విషయం ఉంది, క్రతువులు చేసేప్పుడు రాక్షసులు వాడికి విఘ్నాలు కలిగిస్తారు అన్నాం. అలాగే మానవుడు సన్యాసాన్ని తీసుకుంటాడు అన్నా, లేదా వైరాగ్య స్థితికి వెళ్లి ఆత్మజ్ఞాన సముపార్జన చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నా,
దీని దేవతలే అడ్డం పడతారు. రాక్షసులు కాదు ఇప్పుడు అడ్డం పడేది, దేవతలు అడ్డం పడతారు. దేవతలు ఎందుకు అడ్డం పడతారు? ఈ మానవుడు గతంలో యజ్ఞయాగాది క్రతువులు, ఈ పూజలు, వ్రతాలు అన్ని కూడా చేశాడు. దేవతలకు నివేదనలు, బలులు అన్ని కూడా సమర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వీడు అవన్నీ మానేసి వైరాగ్యంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి వీడు కనుక వైరాగ్యం పొందినట్లయితే వాళ్ళకి బలులు ఎవరు ఇస్తారు? వాళ్ళకి నివేదనలు ఎవరు చేస్తారు అక్కడ? అందుకని వీళ్ళకి ఆటంకాలు కలిగిస్తారు. ఈ ఆటంకం కలిగించేది ఏ రూపంలో కలిగిస్తారు? ఇక్కడ భార్య, పుత్రులు, మిత్రులు వీళ్లే, వీళ్ల రూపంలోనే ఈ ఆటంకాలు అనేవి కూడా ఎదురవుతూ ఉంటాయి. అందుకని ఇలా ఈ రూపంలో వచ్చినటువంటి ఈ వ్యామోహాలు, ఇవే ఇక్కడ వచ్చేటువంటి ఈ ఆటంకాలు. అలాగే కామము, క్రోధము అనేటటువంటివి, ఇవన్నీ కూడా ఈ వైరాగ్యము అనేటటువంటి ఈ బీజాన్ని పూర్తిగా తినేయాలి అని చూస్తాయి. వీడి వైరాగ్యం రావడానికి వాళ్ళేం ఒప్పుకోరు. కాబట్టి ఇటువంటి పక్షులు, ఈ డేగలు, ఇవన్నీ కూడా దగ్గరికి రాకుండా చూడాలి. హింస, అహంకారం, దంభం, దర్పం, అభిమానం, క్రోధం, పౌరుషం, ఆభిజాత్యం, ఇవన్నీ కూడా ఈ మొలకెత్తేటువంటి వృక్షానికి పట్టేటటువంటి చీడలు అన్నమాట ఇవి. ఈ వైరాగ్యము అనేటువంటి వృక్షం మొలకెత్తుతూ ఉంటే దానికి పట్టే చీడ ఇది. ఈ చీడలు మనకి దగ్గరికి రాకుండా చూసుకోవాలి. ఈ చీడలు దగ్గరికి రాకుండా చూసుకోవాలి అంటే యమనియమాలు పాటించాలి. ఇది ఇక్కడ ఈ మానవుడు చేయవలసినటువంటి పని. యమనియమాలు పాటించాలి. యమనియమాలు అంటే ఏమిటి? ఇక్కడ యమనియమాలు అనంటే పతంజలి మహర్షి మనకి యోగ శాస్త్రాన్ని చెప్పాడు, యోగ దర్శనాన్ని చెప్పాడు. ఈ యోగ దర్శనంలో మొత్తం 8 అంగములు ఉన్నాయి అన్నాం, వాటినే అష్టాంగములు అని కూడా చెప్పుకున్నాం మనం. యమ నియమ ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి యోహో అష్టాంగాని అని చెప్తూ ఉన్నది. అందులో 2వ అధ్యాయంలో ఉన్నటువంటి 29వ సూత్రం ఇది. యమ నియమ ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానము, సమాధి, ఇవి మొత్తం అష్టాంగాలు అన్నాడు. ఈ అష్టాంగ మార్గము, ఇందులో మొట్టమొదటిది ఏమిటి? ఇక్కడ యమము, 2వది నియమము, యమ నియమాలు. ఈ అష్టాంగాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి యమ నియమాలు. ఈ యమ నియమాలు గనక మనం పాటించినట్లయితే, ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ చీడ పురుగులనే చూడండి, అహంకారం, ఆభిజాత్యం, దంభం, క్రోధం, దర్పం, ఇవన్నీ కూడా ఈ చీడలకి మందు ఏమిటి అంటే ఇది మందు, ఈ యమ నియమాలు పాటించటం. యమము అంటే అణిచివేయటము అని అర్థం, మన యొక్క వశంలో ఉంచుకోవటం. ఈ యమము అనేది 5 రకాలుగా ఉంటుంది. 1 అహింస, 2 సత్యం, 3 అస్తేయం, 4 అపరిగ్రహం, 5 బ్రహ్మచర్యం. చూడండి, అహింస, సత్యము, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, ఈ యమము అనేది 5 భాగాలుగా ఉన్నదన్నమాట. ఇక్కడ సత్యము అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ సత్యాన్నే చెప్పాలి, అబద్ధం ఆడాలి అనేటువంటి తలంపు కూడా రాకూడదు. ఇవి మనం చాలా జాగ్రత్తగా చూడాలి. అలాగే 2వది నియమం. నియమము అంటే ఏమిటి? నియమము అంటే ఏర్పాటు, కట్టు, ప్రతిజ్ఞ, ఆజ్ఞ, ఇది అర్థం. ఇందాక మనం యమానికి చెప్పినట్టే నియమం కూడా 5 రకాలుగా ఉంటుంది. ఏమిటిది? శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానము. ఈ 5 కూడా నియమంలో ఉన్నటువంటి భాగాలు. వీటిని ఈ మానవుడు ఖచ్చితంగా అమలు చేయాలి. సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ యమ నియమాలను గురించి పూర్తి వివరణ అనేది
దర్శనాలు చెప్పుకున్నప్పుడు పతంజలి యొక్క యోగ దర్శనం అందులో చెప్పుకున్నాం చూడండి, అక్కడ ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఈ యమనియమాలు గనక మనం పాటించినట్లయితే, ఇందాక మనం చెప్పినటువంటి అహంకారం, ఆభిజాత్యం, దర్పం, దంభం, క్రోధం, పౌరుషం ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఈ చెడ్డలకు మందనమాట ఈ యమనియమాలు అనేవి. కాబట్టి ఈ యమనియమాలు అనేటటువంటి ఈ చీపురుతో, రజోగుణము అనేటటువంటి ఈ దుమ్ముని చిత్తము అనేటటువంటి క్షేత్రం నుంచి పూర్తిగా దులిపేయాలి. ఆ తర్వాత ధ్యానము అనేది చూడాలి. ఏమిటి ధ్యానము అంటే, ఇలా ఇప్పుడు మనం ఈ చిత్తము అనేటటువంటి క్షేత్రంలో ఏ రకమైనటువంటి ఈ చీడలు పీడలు ఈ వృక్షాన్ని కంటకుండా చూస్తూ ఉన్నాం, అప్పుడు ఈ వైరాగ్యము అనేటటువంటి బీజం క్రమంగా ధ్యానము అనేటటువంటి మొక్కగా రూపుదిద్దుకుంటుంది. ఆ మొక్కకి వివేకము అనేటటువంటి నూతనమైనటువంటి కొమ్మలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అటువంటి ఆ వివేకాంకురాన్నే, ఈ వివేకాంకురం చేత ఈ చిత్తము అనేటటువంటి భూమి అంతా కూడా ప్రకాశవంతంగా, వికాసవంతంగా, అత్యంతమైనటువంటి శోభాయమానంగా, రమణీయంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ వివేకము అనేటటువంటి అంకురం నుంచి సత్శాస్త్రాలు, విచారణ, సాధు సంసర్గం అనేటటువంటి ఆకులన్నీ కూడా బయటకు వస్తాయి. ఆ చెట్టు సంతోషము అనేటటువంటి గట్టి తోలుతో కప్పబడి ఉంటుంది. శాస్త్రాలు అనేటటువంటి వర్షాన్ని పొందుతూ క్రమంగా ఈ సమాధి అనేటటువంటి వృక్షం మహోన్నతిని పొందుతుంది. ఆ తర్వాత రాగద్వేషాలు, ఈ రాగద్వేషాలను పూర్తిగా మనం జయించాలి. పరిపుష్టి అయినటువంటి ధ్యానము అనేటటువంటి వృక్షానికి ఇంకెప్పుడు కూడా రాగము ద్వేషము అనేటటువంటి ఈ వానరాలు ఇవి ఏమాత్రము కూడా దీనికి ఆటంకం కలిగించలేవు. ఆ తరువాత ఆఖరుగా ఉన్నటువంటి సద్గుణముల యొక్క సముపార్జన, జ్ఞానంతో శోభితమైనటువంటి వివేకము అనేటటువంటి వృక్షం వైరాగ్య రసంతో విశాలంగా, విలాసవంతంగా ఆత్మ ప్రదేశం వరకు విస్తరిస్తుంది. ఈ ధ్యాన వృక్షాన్ని ఆశ్రయించడానికి ఆత్మతత్వము యొక్క స్ఫుటత్వము, సత్యత్వము, ఆత్మస్థితి, ధీరత్వం, నిర్వికల్పత్వం, శాంతి, మైత్రి, కరుణ, కీర్తి ఇటువంటి లతలన్నీ కూడా వచ్చి చేరతాయి. శాంతి మొదలైనటువంటి ఆకులతో పూలతో శోభించేటటువంటి ఆ సమాధి వృక్షమే యోగులకి విశ్రాంతి స్థానమవుతుంది. ఆ వివేకము అనేటటువంటి ఆ వృక్షం రోజు రోజుకి బాగా పెరిగిపోయి క్రమంగా అజ్ఞానము అనేటటువంటి మూలాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. అలా ఈ అజ్ఞానాన్ని నాశనం చేసి యోగికి సప్తభూమికల దాకా విశ్రాంతిదాయకమవుతుంది. ఇక్కడ చూడండి, సప్తభూమికలు ఏమిటి? భూమికలు అంటే మనం గతంలో చెప్పుకున్నాం, జ్ఞాన భూమికలు, అజ్ఞాన భూమికలు అని ఈ రెండింటినీ కూడా వివరంగా చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఈ చెప్పుకునే సప్తభూమికలు అంటే ఇవి జ్ఞాన భూమికలు. ఏమిటి సప్తభూమికలు? శుభేచ్ఛ, విచారణ, తనుమానసి, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థ భావన, తురియగ, ఇవి ఏడు మొత్తం ఈ భూమికలు. వీటినే సప్తభూమికలు అని అంటారు. ఇందులో తురియగ అనేటటువంటిదే తురియ స్థితి లేదా తురియావస్థ. ఆ తురియావస్థలో ఉన్నటువంటి వాడు ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి స్థితిది బ్రహ్మ సాక్షాత్కారము అనేటటువంటి మహాఫలాన్ని ప్రతిపాదిస్తుంది.
ఈ ఏడవ భూమికి అయినటువంటి తురియగ. కాబట్టి ఓ రామ, ఈ సమాధి వృక్షాన్ని గనక ఆశ్రయించినట్లయితే సప్తభూమికల్లోనూ కూడా మానవుడు తేలియాడుతూ ఉంటాడయ్యా. ఒక్కొక్క భూమిక నుంచి ఇంకొక భూమికకి ఇలా ప్రయాణం చేసి చివరికి తురియగా అనేటటువంటి ఏడవ భూమికని చేరతాడు. ఆ ఏడవ భూమికలో బ్రహ్మ సాక్షాత్కారం, అదే ఆత్మ సాక్షాత్కారము అనేటటువంటి మహాఫలితాన్ని పొందుతాడు. అక్కడ ఉదారత్వం మొదలైనటువంటి గొప్ప గుణాలతో కూడినటువంటి ప్రజ్ఞను చిగురింపజేస్తుంది ఈ స్థితి. సంసార తాపాన్ని పూర్తిగా నశింపజేసి యోగికి పరమమైనటువంటి సుఖాన్ని, శాంతిని ప్రసాదిస్తుంది. కాబట్టి ఓ రామా, నువ్వు విన్నది నిజమే. యోగులందరూ కూడా ఈ సమాధి వృక్షం కింద అత్యంతమైనటువంటి శాంతిని పొందుతారు, విశ్రాంతిని పొందుతారు అని సమాధానం చెప్పాడు ఈ వశిష్ఠ మహర్షి.